సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గ్యాస్ పెట్రోల్ ధరలు తగ్గించాలని బీజేపీ నాయకులు ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని నాశనం చేసి రాష్ట్రాన్ని నాశనం చేసి వాళ్ళు నీతి చెప్తారు. గ్యాస్ సిలిండర్ 400 ఉండే, ఇప్పుడు ఎంత అయింది? వాడు ఏమంటాడు ఇప్పుడు బీజేపీ వాడు? ధర పెరిగిందని వాడే ధర్నా కూర్చుంటాడు. గ్యాస్ ధర పెంచినోడు వాడే, పెట్రోల్ ధర పెంచినోడు వాడే, డీజిల్ ధర పెంచినోడే, వాడే వచ్చి ధరలు దించాలి ధరలు దించాలి అని కూర్చుంటాడు. వాడు చిక్కుండదు ఎవరికి? ఆ గ్యాస్ ధర పెట్రోల్ ధర డీజిల్ పెరగటం అన్ని ధరలు పెరిగిపోతాయి. దానికి కారణం బీజేపీ పార్టీ. నా గుర్తుకొస్తాడు అప్పుడప్పుడు దొంగతనం చేసినోడే దొంగ దొంగ అని తిరిగిండటం. వేరే రాష్ట్రాలలో కరెంట్ మోటార్లకు మీటర్లు పెడతారు. పక్కన ఆంధ్రప్రదేశ్ ఉన్నది, వారు ఇచ్చేది 6 గంటలు. మీటర్లు పెడితే 30,000 బిల్లు వస్తారు కరెంట్ మోటార్. ఛత్తీస్గఢ్ ఉన్నది కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రంలో, ఆడ మీటర్లు పెట్టింది, ఆడ ఇచ్చేది 7 గంటలు, ఆడ 30,000-40,000 బిల్లు వస్తారు. మన దగ్గర మీటర్లు పెడితే ఒక్కొక్క మోటార్కు 80,000 నుంచి 100,000 రూపాయలు వస్తుంది. కేసీఆర్ గారు బీజేపీ వాళ్ళు చెప్పిండ్రు భారతదేశం అంతా మీటర్లు పెట్టావా, ఒక తెలంగాణ మీటర్లు పెట్టకపోతే నేను భద్రమవుతాడా? నువ్వు మీటర్లు పెడితే నీకు 30,000 కోట్లు నీ రాష్ట్రానికి ఇస్తాను మోడీ గారు అని ఎవరో ఎరికారా కేసీఆర్ గారు? నా గొంతుల పాన ఉన్నది చెప్పి నేను మీటర్లు పెట్టా, ఏం చేస్తావు చేసుకోకపోతున్నాను.